ఇగో మేడం నాదేం ఏం తప్పు లేదు మా అత్తనేమో బీపీ టాబ్లెట్ ఏమన్నది నేను మర్చిపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసిన ఆ ట్యాబ్లెట్ ఎందుకు వేస్ట్ అవడాని రోకల్తోని నాలుగే నాలుగు దెబ్బలే నాకేందప్పుడు ఎవరు పడితే ఎవరు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఏదైనా పసు దొడ్డ ఈ రీల్స్ తర్వాత ఎట్లుంది రెస్పాన్స్ అంటే అప్పట్లో ఈ మన సరే శుద్ధంతి అనేటోడు కానీ ఇప్పుడు అందరికీ నమస్తే ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా నేనైతే మస్తుగున్న గీ షెల్లని చూసినాక ఇంకా ఖుషిగైనా ఇవాళ మీరు కూడా ఎట్లున్నా ఏ రకంగా ఉన్నా మీ మైండ్ సెట్ అందరు సెట్ కావాల్సిందే ఎందుకంటే ఆ షెల్లం చూస్తే ఆల్ రైట్ అంతా ఓకే అంటారు ఫేస్బుక్ పెట్టు ఇన్స్టాగ్రామ్ పెట్టు మోజు పెట్టు ఇక ఏమేమి సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయో గండ్ల రీల్స్ ఓపెన్ చేస్తే చాలు గీషెల్లెనే కనబడుతుంది ఆ షెల్లెవలో కాదు కలాంజలి ప్రార్థిని ఈ మధ్యలో జబర్దస్త్ షోలు కూడా చేస్తుంది అంతకుముందు చాలా షోలు చేసినప్పటికి కూడా ఈ మధ్యలో చాలా వైరల్ అవుతున్నాయి చెల్ల వీడియోలు చెల్లెని మాట్లాడిచ్చి మాట ముచ్చట కొనసాగిద్దాం ఇట్లా ఎట్లా తయారైందో అడుగుదాం మనం కూడా కొంచెం తయారైదాం అట్లా నమస్తే చెల్లె నమస్తే అక్క మంచి ఉన్నావా మంచిగా ఉన్నా నాకంటే ముందుగా నాకంటే ముందుగా అడుగుతున్నా నేను మంచిగా ఉన్నా నువ్వు ఎట్లా నేను మస్తు ఖుషి ఉన్నా మస్తు ఖుషిగా ఉన్నావు అందరినీ ఖుషి చేసుకుంటా నువ్వు కూడా ఖుషిగా ఉన్నావు రైట్ ఈ మధ్యలో బాగా వైరల్ అయిన డైలాగ్ ఏదైనా ఉన్నదా వైరల్ అయిన డైలాగా బోరబండ బోరబండ భవాని అంటే గజ 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 మొత్తం మీద ఇట్లాంటి అంటే బేస్ ఎక్కువ ఉన్న డైలాగ్లే ఎందుకు ఎంచుకోవాలనిపిస్తుంది అంటే ఇచ్చే అట్లా ఇస్తారా లేకపోతే నీకు అవి ఎక్కువ ఇష్టమా నాకు అవి ఎక్కువ ఇష్టం అక్క ఎక్కువ ఇష్టం ఇంట్లో కూడా భయపెట్టిస్తారు నిన్నే భయపెట్టిస్తారా ఆ మేము ఏం కనబడతలేవులే గానీ చెప్పినంత మాత్రాన్ని నమ్మరు ఎవరు సపోర్ట్ చేస్తారా అంటే ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు నీకు ఎక్కువ నాకు మమ్మీ నేర్పిస్తే అక్క మమ్మీ నేర్పిస్తారు మమ్మీ నేర్పిస్తే నువ్వు నేర్చుకుంటా నేర్చుకుంటా అంటే నువ్వు ఓన్కి ఏమైనా నేర్చుకుంటావా లేకపోతే మమ్మీ చెప్తాదా మొత్తం లే మమ్మీ చెప్తా మొత్తం మమ్మీ చెప్తది ఇవి నేర్చుకో బిడ్డ ఇవి బాగుంటాయి అని చెప్తదా రైట్ అంత సపోర్ట్ అమ్మది అసలు ఫస్ట్ నువ్వు ఎట్లా మొదగాలి మొదలాలి ఇక నువ్వు నాలుగేండ్ల పిల్లప్పటి నుంచి ఇవన్నీ అబ్బినయి అట్లా షోలు చేస్తా వచ్చి మొదగాలు మొదగాలు నువ్వు బాగా నేను ఆడిషన్స్కి వెళ్తావు కదా అప్పుడు అప్పుడు చెప్పించిన డైలాగ్ ఏది అప్పుడు చెప్పించిన డైలాగ్ అక్క నేర్పించింది అది అక్క నేర్పి అప్పుడు బాగా ఫేమస్ అయిన మూవీ ఏంటంటే బాగమతి కదా అక్క ఆ బాగమతి డైలాగ్ నేర్పించింది అదే చెప్పి సెలెక్ట్ అయినా చెప్పాలి సార్ చెప్పు ఎవడు పడితే ఎవరు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదే నా పసులు దొడ్డ బాగమతి అడ్డ లెక్కలు తేలాలి ఒక్కడిని పోనివ్వను అంతే లెక్కలు తేలాల్సిందే ఇవ్వలేం మన లెక్కలు కూడా వేయాల లెక్కలు వేసుకుందాం అని ఇడి దాకా వచ్చిన రైట్ బాగా వెళ్తున్నాయి రై ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు నీకు నాకు మస్తు అనిపిస్తుంది అక్క అమ్మ ఎట్లా ఖుషీగా ఫీల్ అవుతోంది అసలు ఇవన్నీ అమ్మ నైతే హద్దులే లేవు అమ్మకు అంతే ఆనందానికి అద్దులే లేవు ఏమంటుంది నిన్ను ఇంకా మంచి ఏ బిడ్డ ఇంకా బాగా ఫేమస్ కావాలి నువ్వు పెద్ద యాక్ట్రెస్ కావాలి మంచి వేయి బిడ్డా అని అంటుందా నీకు గుడి ఇష్టమా ఆ నాకు ఏ క్లాస్ చదువుతున్నట్టు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నట్టు నైన్త్ క్లాస్ ఏ స్కూల్ మొత్తం దించుతున్నావు కదా మక్కి అంతే అంటే నడవదు అంటే రైట్ ఈ మధ్యలో చూసింద్రాబర్దస్ జాగ్రత్త అత్త దాని గురించి చెప్తావా ఇగో మేడం నాదేం తప్పులేదు మా అత్తనేమో బీపీ టాబ్లెట్ ఏమన్నది నేను మర్చిపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసినా ఆ టాబ్లెట్ ఎందుకు వేస్ట్ అవడానికి రోకల్తోని నాలుగే నాలుగు వేసిన మేడం ఆమె నా ఏమైనా తప్పు నా దాకా దీంట్లో ఏం తప్పు లేదు టాబ్లెట్ ఎందుకు వేస్ట్ చేయకూడదు అని రొక్కలు పండు తొని అయితే అంటే అత్త మీద అంతా కసి పెంచుకున్నది యాక్టింగే కదా యాక్టింగ్ అంటే పెద్దగా ఇంకా కూడా అట్లే తయారవుతావా యాక్టింగ్ కావు కదా మంచి పిల్లవు కదా నువ్వు నేను మంచి పిల్లలు రైట్ మంచి పిల్లవు నువ్వు అంటే స్కూల్స్ లో గానీ ఇప్పుడు మమ్మీ నేర్పిస్తుంది ఓకే స్కూల్స్ లో ఎట్లా సపోర్ట్ చేస్తారు నీకు మామూలుగా మా శ్రీవా నీట్ టెక్నో స్కూల్ డైరెక్టర్ మా సత్యం సార్ అట్లనే ప్రిన్సిపల్ కృపాకర్ సార్ వాళ్ళు నేను ఎప్పుడు అబ్సెంట్ అయినా గానీ టీచర్లకు చెప్పి ఏంటి మేడం మేము ఇప్పుడు అబ్సెంట్ అయింది కదా అబ్సెంట్ అయిన సబ్జెక్టులు ఏవైతే లు ఉన్నాయో అవన్నీ క్లియర్ గా ఎప్పుడు మేడం అని బాగా సపోర్ట్ చేస్తారు అందువల్లనే నేను రెండు మేనేజ్ చేసుకోగలుగుతాను రెండు వచ్చే సంవత్సరం పదో తరగతికి పోతాం మరి పదో తరగతికి పోతే జరి ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది ట్యూషన్ లో పోవాలి అయితే అంటున్నావు కానీ కావద్దు రెండు ఆ టైమ్ లో కూడా మేనేజ్ చేయాలి అదే నీకు ఉన్న ప్యాషన్ ను బయట పెడుతుంది అంటే నీకు యాక్టింగ్ పైన ఉన్న ఇంట్రెస్ట్ ఏంది అనేది బయటకు తెలుస్తుంది అనమాట రైట్ అంటే మరి నువ్వు ఇక నేను నిన్న కదా ఇంతకు ముందు ముచ్చట్లే అందుకే చెప్తున్నా అన్నట్టు మరి డాడీ డాక్టర్ కావాలని అన్నాడు అన్నావు మరి మమ్మీమో యాక్టర్ కావాలని అన్నది మరి ఎవరిని అంటే రెండు యాక్టర్ డాక్టర్ అయితేనేమో అటు దేనికి సపోజ్ న్యాయం చేసినట్టు అనిఫీఏదేమో మరి ఏమైతాం అంటే ఫస్ట్ అక్కడ లేచే క్వశ్చన్ ఫస్ట్ అయితే డాక్టర్ అయితే ఎందుకని అంటే స్టడీ మెయిన్ కదా అక్క ఏడుగు అయినా కానీ మనకు చదువు ఉండాలి ఫస్ట్ అందుకని ఫస్ట్ డాక్టర్ అయితే డాక్టర్ అయినాక జర సినిమాల్లోకి రావాలి జర చేయాలని అనిపించినప్పుడు సినిమా పోతా పోతావా రెండు మేనేజ్ చేసుకుంటా రెండు మేనేజ్ చేస్తావు రెండు బ్యాలెన్స్ చేస్తావు మొత్తం మీద అసలు ఏం దుమ్ములు ఇప్పుతున్నావు రాసలే ఆ దుమ్ముకైతే అసలు నువ్వే ఆ కనబడుతుంది ఏ రీలోపెన్ చేయి జర యాస్త కచ్చి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కథం అదేమో పాట ఉంటది కదా మొత్తం అడలు కొట్టినావు కదా నాకు తెలిసి నీ రీల్ తోనే పాట అంత ఎక్కువ పోవచ్చు అనిపించింది నిజంగా చాలా మంది ఏడు మిలియన్ల మంది చూసి మాటల ఓన్లీ రీల్ తర్వాత కూడా ఇంకా కొన్ని రీల్స్ కంటిన్యూ చేసిన అవి ఒకసారి లాస్ట్ లో చేసుకుందాం మనం రీల్స్ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు షూటింగ్స్ అయితున్నాయా జబర్దస్త్ లాక్ ఎట్లా వినావు నేను జబర్దస్త్ కాక్క నేను ఫస్ట్ జాతిరత్నాలు ఎత్తున్నా జాతి రత్నాలు డైరెక్టర్ బొడ్డెం శ్రీనివాస్ అన్న నా స్కిట్లు అన్ని యూట్యూబ్ లో పెడతారు కదా యూట్యూబ్ లో పెట్టినప్పుడు ప్రమోషన్ కని జబర్దస్త్ పంపించారు ఫస్ట్ ఒక స్కిట్ ఇస్తే తెలంగాణ భాషలో మాట్లాడినా అరే మేము మంచి చెప్తుంది కదా ఒక ఎపిసోడ్ నా దాంట్లో పెట్టుకుంటా అని అన్నని అడిగిండు మా శ్రీనివాస్ బొడ్డెం అన్న సరే పెట్టుకో మాకు కూడా ప్రమోషన్ అవుతుంది కదా అని అంటే పెట్టుకున్నాడు పెట్టుకున్నాకే నేను మంచిగా చేసిన అక్క నా తెలంగాణ మన తెలంగాణ భాషలో మాట్లాడినా అట్లా మాట్లాడేసరికి అయినంత ఖుష్బు మేడము ఇంద్రజ మేడము నువ్వు మహానటివి తల్లి బాటిస్ నువ్వు నువ్వు పెద్ద అయినాక కంపల్సరీ హీరోయిన్ అవుతావు ఇది నా మాట ఇది కన్ఫామ్ నువ్వు పెద్ద అయినకి హీరోయిన్ ఐతావు తల్లి అని అన్నారు ఇక అన్న నుంచి నా ఆయన ఆయన టీమ్ లో పెట్టుకున్నాను ఇప్పుడు ఆడ మేడం ఎట్లా చెప్పిండ్రో వాళ్ళు అక్కడ వా మేడాలు ఈడ కనబడేటట్టు చేత్తన్నావు కదా మొత్తం ఏమైనా మిమిక్రీ చేత్తదా అరచలేని ఏ చేయరా మిమిక్రీ వేయరా వరకు వస్తే యాక్టింగ్ అంటే డైలాగ్ ఎట్లా ఉంటే అట్లా దించుడు ఇంకా వాళ్ళ ఇంకా ఎక్కువనే దించుడు రైట్ అప్పటికి ఇప్పుడు రీల్స్ చేసిన దానికి ఇప్పుడు డ్రామా జూనియర్స్ లా చేసిన అప్పుడు నీది ఫస్ట్ ఏం డైలాగ్ ఇచ్చిండ్రు నీకు డ్రామా జూనియర్స్ చిన్నప్పుడు అప్పుడు చిన్న ఉన్నప్పుడు స్కిట్ ఆ స్కిట్ అరే బద్మాష్ బలిసిందరా డ్యాన్స్ చేస్తుంటే పాట అప్తున్నావ్ బొక్కలిరగొడత నక్రల భానుమతి ఒక్కటే పీస్ రెండు కులాలు రెండు మతాలు హైబ్రిడ్ ఫిలా హైబ్రిడ్ ఫిల్లా సాయి అంటే ఇష్టం కదా అందుకే మరో సాయి పల్లవి కనబడుతుంది కదా అయితే డ్రామా జూనియర్స్ నుంచి బయటకు వచ్చిన అంటే ఆ షోస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత జాతి లేదు మూవీస్ చేసినా మూవీస్ మూవీలకు కూడా పోయినవా ఏ మూవీలో చేసిన జోహారు ఆది గురువమ్మ అభిలాష దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ రాఘవేంద్ర రావు సార్ మూవీస్ తీస్తున్నా స్కై ల్యాబ్ లు ఇంకా ఫిఫ్టీన్ మూవీస్ చేసినాక చేసిన ఈ కథ కూడా ఉందా అసలు మూవీస్ దాకా నేను పోనే లేదు నాకంటే అడ్వాన్స్ ఉన్నావు కదా రైట్ ఈ షోలు చేసుకుంటేనే మూవీస్ కానీ ఇంత గానం ఉంది కదరా ఇంత విజిషన్ షెడ్యూల్ ఇంకా ఈ రీల్స్ కడి నుంచి అయితే మొత్తం ఆగ మాగ వడి మొత్తం పరేషాని చేస్తున్నావు అందరిని కానీ నీకు టైం ఎట్లా సరిపోతది నాకు టైం అని అంటే అక్క స్కూల్ కి వెళ్ళి వస్తది కదా హోంవర్క్స్ వర్క్స్ తక్కువ ఉన్నప్పుడు మమ్మీ నాకు హోంవర్క్స్ వర్క్ తక్కువని అని అంటే రీల్ ఇద్దామా బిడ్డా అని అంటే రీల్ ఇద్దామా బిడ్డా అంటే సరే మమ్మీ నాకు రీల్స్ అంటే బాగా ఇష్టం చనద్దు నువ్వు మమ్మీ నా హోంవర్క్స్ శీర్షాగం చేద్దాము ఏ లేదక్క మన మమ్మీ రైటింగ్ అందరు గుర్తుపడతారు కదా గుర్తుపడతారా నాకు ఎప్పుడైతే తక్కువ హోంవర్క్ ఉంటే అప్పుడే చేస్తా నేను రీల్స్ ఆ రీల్స్ మల సండే రోజులల్లో సండే రోజు చేస్తా రీల్స్ కాదు ఈ కాల నుంచి నేను చెప్పింది ఫాలో గాను మమ్మీ శీర్షాగం హోంవర్క్ చేయ చేద్దాము తర్వాత రీల్స్ చేసుకుందాం దబ్బ అయిపోతుంది అని చెప్పి కాల నుంచి సరేనా సరే అక్క చేపించుడు ఇష్టమే అయితే ఏం పేరు మమ్మీ పేరు పేరు రాజమణి డాడీ పేరు డాడీ కలాంజలి రాజేశ్వరం రాజమణి కలాంజలి రాజేశ్వరం అయితే వీళ్ళిద్దరు ఫుల్ సపోర్ట్ నీకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇంత చిచ్చర పిడుగు తయారైన నువ్వు అంతేనా తర్వాత జాతి రత్నాల బాగా పేరు తెచ్చిపెట్టిన డైలాగ్ ఎందుకు డైలాగులు డైలాగులు అంటున్నా అంటే నువ్వు డైలాగులు చెప్తేనే నాకు గమ్మత అనిపిస్తుంది సృష్టిలకు మంచిగా అనిపిస్తుంది అవే అక్కడ అవునా ఆశ్చర్య ఆచర్యార్ధ కంబెట్టినో ఉన్న ముచ్చడ ఏపినా నది నవ్వడ ఎక్కువైతుంది కదా సరే నేను నవ్వతి ఆ ససింద్ర లేదు అక్క నవ్వడ ఇ쁘గా ఎత్తంది కదా నేను అన్న బిస్కెట్ల నానను నేను తీను నేను నిన్ను నేను అన్నను బిస్కెట్లని రైట్ జాతి రత్నలల్ల బాగా పేరు తెచ్చిపెట్టిన డైలాగ్ ఏంటి జాతి రత్నలల్ల బాగా పేరు తెచ్చిన అంటే ఆ ఇమాన్ల చేసిన కదా అక్క నేను ఇమాన్ల అన్నతోం చేసినప్పుడు అచ్చా స్కిట్ ఉంది అత్త స్కిట్ లా ఆషాఢ మాసంలా ఏంటిది కోడలను పెద్ద పెద్ద కోడలి ఆ ఇంటికి పంపిస్తారు కదా పంపించినప్పుడు అన్న ఒక ఒకవేళ మా ఇంటికి వచ్చి తీసుకోదాం అన్నప్పుడు అత్త ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది స్కిట్ దాంట్లో ఏంటిది అంటే సిగ్గుశం శరం ఉన్నాదిరా నీకు ఏమైనా మానం మర్యాద ఉన్నాదిరా నీకు నా పిల్లని ఇంటికి పంపిమంట అంటే నేను చచ్చిపోతే నా పిల్లని అనేది వదిలేద్దామనే ఓయవ్వునే ఎంతగానో ప్లాన్ వేసిండీ చూసినావా అక్క ఎంతగానో ప్లాన్ వేసిండు నన్ను చంపేద్దామనే ఉన్నాడు చంపేద్దావురా నువ్వు అంటే గడపలలోకి రావద్ది మళ్ళీ అంతే కదా దానికి ఇలాంటి కానీ వాళ్ళు రాసిచ్చేది ఏందో కానీ నువ్వు పండించడమ్మా నీకు నిజంగా చెప్తున్నా రెండు చేతులు ఎత్తే దండం పెట్టినా తక్కువనే చెల్లే నిజం అంత కలుంది ఆడ వాళ్ళు చెప్పుడు కాదు ఇలా నేను కూడా చెప్తున్నా సూచన ప్రతి ఒక్కరు చెప్తారు నీకు ఇదే డైలాగు ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోతావు నువ్వు అంటే మహానటి 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 రాజేశ్వరి కళాంజలి రాజేశ్వర బిడ్డ కాదు ఏమంటారు ఇగో కళాంజలి ప్రార్థిని వల్ల మమ్మీ డాడీ అని రేంజ్కి రేంజ్ కి నిజంగా అన్ని గట్స్ ఉన్నాయి చెప్పే విధానంలో అట్లున్నది అసలు ఎంత నవ్వుతున్నా నేను అసలు ఇంటర్వ్యూ చేస్తున్నా అన్న నేను లేను బాగా నవ్వుతున్నా నేను ఈ రీల్స్ తర్వాత ఎట్లుంది రెస్పాన్స్ జనాల నుంచి రీల్స్ తర్వాత మంచిగా ఉన్నది అక్క అందరు గౌరవిస్తున్నారు అంటే అప్పట్ల ఈ మన సరే సుద్ద అనేటోడు కానీ ఇప్పుడు హరి చెల్లె నువ్వు మంచిగా ఎత్తున్నారు అని రీల్స్ మంచిగా ఉన్నాయి నువ్వు ఇట్లానే ఫేమస్ గా ఉన్నా అనుకుంటే చాలా గౌరవిస్తున్నారు అప్పుడు అట్లా అన్నోళ్ళు కూడా అయితే ఇప్పుడు సెట్ల అందరు ఎట్లుంటారు

మంచిగున్న చెల్లె నాకైతే ఇన్నాకొద్దిన్నే పొద్దుపోతుంది ఏమంటా పొద్దు పొద్దుపోతుంది కదా మన రైట్ మనం ఇన్న కూర్చుందాం రాత్రి పన్నెండింటిర్యానీ కడుపు నిండిపోయింది చెల్లె వీడికే ఇక బిర్యానీ ఎందుకు నాకు నీ డైలాగులతోనే మొత్తం కడుపు అంతా నింపుతున్నావు రైట్ సెట్ల ఇప్పుడు ప్రస్తుతం జబర్దస్త్ ఏమంటారు అది ఎక్స్ట్రా జబర్దస్త్ ఎన్ని రిలీజ్ అయినాయి ఇప్పటికి ఇప్పటికి ఎన్ని ఎపిసోడ్ అంటే హండ్రెడ్ ఎపిసోడ్ అవ్వచ్చు హండ్రెడ్ హండ్రెడ్ లో నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంద్ర హండ్రెడ్స్ లలో నరేష్ తోని ఎక్కువ గొడవ పడే స్కిట్లు ఉంటాయి దాంట్లో ఎక్కువ ఫేమస్ అయింది ఏంటి అని అంటే నువ్వు శంపలే విండుతా పైసలు రాకపోవాలి నేను ఎన్నెన్నో విండుతా అర్థమైతా పైసలు తీసుకురా ముందుగాల అర్థమైంది నాకు ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇక పాపం ఇక సచ్చ ఊరుకుంటాడు నిజంగా ఈ చోట లెవెల్లో కానీ ఇట్లాంటి సందర్భాలు లైఫ్ లో ఇట్లా ఫన్నీ ఫన్నీగా జరుపుకుంటా పోతే బాగుంటుంది కదరా కానీ అవి సీరియస్ అయ్యి జనాలకు అర్థం కాక ఎన్నో లోల్లు కొట్లాటలు జడాలు పెట్టుకుంటారు ఏం చెప్తావు మేము ఇదంతా ఏంటిది మీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చెయ్యం ఏది కూడా నిజం కాదు మేము అందరము ఒక లెక్కనే కలిసి ఉంటాం మీరు ఏమి ఇట్లా తీసుకోకూరు తప్పుగా అర్థం చేసుకోకూర్రీ కాదు చెప్పు జోకులు తీసుకో జోకులు తీసుకోరు కానీ తప్పుగా అర్థం చేసుకోకుర్రి మీరు నిన్ను తప్పుగా అర్థం చేసుకునేట లేదు అర్థం అయినా కూడా వాళ్ళు డైవర్ట్ అయిపోతారు నేను వాళ్ళకు మాట వరసకే చెప్పిన నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పే ముచ్చట ఇడ మీ అట్లాంటి చెల్లె కూర్చున్నది డైవర్ట్ కావాల్సిందే మీరు సెట్ అయిపోవాల్సిందే అని ఇదివరకు రెండు మూడు ఇంటర్వ్యూల చెప్తా కానీ చూసినాక వాళ్ళు నిజంగానే సెట్ అవుతారు నిజంగా చెప్తున్నా ఆ రాళ్ళ మొగల పంచాది చిక్కలు పట్టు కొట్టుకున్న ఈ ముత్తగా చూసినాయ వాళ్ళు డైవర్ట్ అవుతారు చెల్లె పక్కా డైవర్ట్ అవుతారు అసలు ఎంత నవ్వుని అందిస్తున్నావు తెలుసా జనాలకు నిజంగా నవ్వు అనేది ఈ రేపట్ల దొరకట్లే అది కొనుక్కుంటే కొనుక్కునేది కాదు పైసలుగా వాళ్ళు కొనుక్కునేటోళ్ళేమో కానీ కానీ అవి ఏం పెట్టకముందే అవ్వందిస్తున్నావు చూడ్చెల్లే ఇక వాళ్ళు ఏంటంటే తెలంగాణ తెలుగు ప్రజలు చేసుకున్నారు అదృష్ట అదృష్టమే అనుకోవాలి వినూటోళ్ళు అయితే రైట్ ఇక రీల్స్ తర్వాత అంటే నీకు ఫస్ట్ ఏ ఉండే నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ

ారు ఫస్ట్ లైల మ్యూజికల్ చేసి దిలీప్ దేవ గారు అన్న దాని తర్వాత దేతడి మ్యూజిక్ దేతడి మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా అయితే ఫోక్ సాంగ్స్ కి చూసినావా నువ్వు యాక్టింగే కాదు ఆ పాటలకు ఇప్పుడు తీసుకుంటున్న ఫోక్ సాంగ్స్ ట్రెండింగ్ ఉన్న వాళ్ళకు ఆ ఏమంటారు వాళ్ళకు ప్రమోషన్స్ కూడా ప్రమోషన్స్ వెళ్ళిపోయినావంటే నువ్వు ఏందో అందరికి అర్థమైపోతుంది తర్వాత ఇంకా లల్లాయిలే పాట కాకుండా ఇంకా దేనికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది ఇంకా దేనికి అంటే రెండిటికి వచ్చింది అక్క తరి మ్యూజిక్ వాళ్ళకు వాళ్ళ రెండిటికి బాగానే వచ్చింది బాగానే వచ్చింది మమ్మీ డాడీ మీద ఎప్పుడైనా కోపం అవుతావా మమ్మీ డాడీ మీదనా ఏ కోపం గాని కోపం గావా కాదురా నువ్వు చెప్తే నా మబ్బు దేతిల చెల్లి నాకు నిజమా నువ్వు కోపం గాను చెప్తే తింటావా మంచిగా చెప్తే తింటా ఆ ప్రతి ఆ ఇంటా పోని మమ్మీకి ఇది ఇట్లా కాదు గట్లా నువ్వే చెప్తావా అడ్వైస్ ఇస్తావా ఏ లేదు మమ్మీ చెప్తది మొత్తం అన్ని మమ్మీ మమ్మీ చెప్తది మమ్మీ చెప్పినట్టు నడుచుకుంటూ పోతాను ముంగడికి పోతాను చానా అంటే షానరా మస్తు నవ్వి ఊకెందుకు చెప్తున్నా అంటే అదే మాట నవ్విస్తున్నావు కాబట్టి చెప్తున్నా లేకపోతే ఎందుకు చెప్తా నేను చెప్పగలరా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తావు ఇక బిర్యానీ ఏం పెట్టేటట్టున్నది మీ థ్యాంక్ లతోనే కడుపు నిండుతారు కానుక్కుని నిండేతట్టున్నది నాకు పోయేవారకు గాని ఇంకా మొత్తం ఏం కావాలనుకుంటున్నావు నువ్వు యాక్ట్రెస్ ఓకే దానికి ఒక రోల్ ఈ రోల్ అయితే బాగుంటది హీరోయిన్ క్యారెక్టర్ లేకపోతే ఎట్లా అండి తెలంగాణ యాస లేకపోతే బాగా జనరల్ స్లాంగ్ కూడా ఎట్లా పోవాలనుకుంటున్నావు నువ్వు నాకు ఏది ఇచ్చినా కానీ మంచి చేస్తా నాకు పర్టికులర్ ఏం లేదు నేను ఇది చేస్తానే పోతా అది చేస్తానే పోతా నాకు ఏం లేదు ఏది ఇచ్చినా కానీ దానికి న్యాయం చేస్తాను అంటే నీకు ఇంత యాక్టింగ్ పైన ఇంత ఇంట్రెస్ట్ అంటే చెప్పుడు వేరు ఇప్పుడు నేను చెప్తా అన్నా కానీ అంత అవభావాలు పండయి పండుతున్నాయా అయితే ఇంత అవభావాలు పండయి అంటే అంత ఇంట్రెస్ట్ నీకు ఎట్లా వచ్చింది నాకు మమ్మీ మమ్మీ సీరియల్స్ చూస్తాయి కదా సీరియల్స్ చూస్తున్నప్పుడు దాంట్లో ఇప్పుడు నాకు నచ్చిన క్యారెక్టర్ ఉన్నది అనుకో నచ్చిన క్యారెక్టర్ వాళ్ళు ఎట్లా వేసుకున్నారోగేటప్పుడు సేమ్ అట్లని ఇట్లా కాటుక ఊసుకొని అంత వేసుకొని పైన షున్ వేసుకొని చేసేదాన్ని అవి అట్లా బాగా ఇంట్రెస్ట్ పెరిగింది అబ్బా నేను కూడా ఇట్లా టీవీలోకి పోవాలి కనిపిస్త దోస్తులందరూ అబ్బా నువ్వు టీవీలోకి పోయినావని అంటారని ఒక ఫీలింగ్ అక్క అది ఇప్పుడు అంటారు కదా మరి ఆ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది నీకు ఏ మస్తు మస్తు ఖుషి ఖుషి అనే పదం సరిపోదేమో అనిపిస్తుంది ఇంకేం చెప్తావు ఒక డైలాగ్ తో చెప్పు ఒక డైలాగ్ తోనా అంటే ఇట్లా చెప్పాలి మీకు నువ్వు ఎట్లా అంట అట్లా నువ్వు ఎట్లా చెప్తే నీకు అట్లాంటివ ఇవ్వాలా ఏ లేదా నేను అట్లా కాదు ఇవ్వాల నువ్వు ఎట్లా చెప్తే నువ్వు నా గెస్ట్ గెస్టు కాబట్టి నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా ఇంటావు అంటే ఇప్పుడు మీకు కుషీలా కావాలి కుషీలా ఖుషీలా నా దోస్తులు రెస్పాన్స్ అయిన దానికి నేను చెప్పాలి అవు చెప్పాలి అబ్బా నన్ను అయితే మస్తు మెచ్చుకుంటారు ఇక నేను ఇక ఎక్కుతా హిమాలయ పర్వతాలే ఎక్కుతా నేను ఇక అబ్బా మస్తు మెచ్చుకుంటా థ్యాంక్స్ థ్యాంక్స్ అబ్బా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏ గంతగానం పోగొడద్దు నన్ను ఏ నేను ఏం చేసినా మొత్తం అంత క్యారెక్టర్ చేసిన గంతే టీవీలో పడ్డ ఏముంది అబ్బా మస్తు మెచ్చుకుంటారు నన్ను అటు ఇటు ఇటు రెండు విధాల రైట్ ఇంకా మరి దోస్తులందరికీ దావతి ఇచ్చినవా ఇయ్యలే అక్క ఇయ్యలేదా ఎందుకు ఇయ్యలేదు అయ్యో కష్టపెట్టరా నువ్వు కష్టపడితే అలాగే ఇష్టమే లేదు మళ్ళా ఏడ స్కిట్టు చేసాడు అమ్మ పెద్దవాని కదా ఓకే చెల్లె చానా అంటే చానా ఉన్నాయి ముందడి కోవాలి మమ్మీ ఇట్లనే సపోర్ట్ చేయాలి డాడీ ఇట్లనే సపోర్ట్ చేయాలి వాళ్ళ పేరు నువ్వు నిలబెట్టాలి ముందటికోవాలి ఇంకా మంచి స్థాయికి ఎదగాలి శివర్ ఒక డైలాగ్ ఒక డైలాగ్ నువ్వు ఎవరన్నా చెప్తా చెప్తా రసం చెప్పాలనా ఏ రసం చెప్పాలి నాకే రసం తెలివచ్చి అన్ని రసాలు నువ్వే 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 నడిపి అన్ని నువ్వు అన్ని రసాలు నువ్వే నడిపి చెప్పేసి ఫస్ట్ డైలాగ్ ఏంటిదని అంటే కరెంట్ తీగ కూడా నాలాగే సన్నం ఉంటది కానీ టచ్ చేస్తే షాకే దీన్ని నవ్వుకుంటా కరెంట్ తీగ కూడా నాలాగే సన్నం ఉంటది కానీ టచ్ చేసిన అనుకో షాకే బిడ్డ నెక్స్ట్ ఏడుపు కరెంట్ తీగ కూడా నాలాగే సన్నం ఉంటది కానీ టచ్ చేసి అనుకో దాన్ని షాకే నెక్స్ట్ కోపం కరెంటు తీగ కూడా నాలాగే సన్నం ఉంటది కానీ టచ్ చేసిన వనుకు షాకే అర్థమైతుందా దీన్ని సిగ్గు కరెంటు తీగ కూడా నాలాగే సన్నం ఉంటది టచ్ చేసిన వనుకో అక్క అక్కగింత వచ్చు నాకు దీన్ని ఇన్ని రకాలుగా చెప్పగలుగుతాను అన్ని పండిస్తావు ముఖంలో తెలుస్తాయి హావభావాలు తెలుస్తాయి రైట్ ఇంకా నువ్వు ఇక ఈ స్టడీ కథ కార్ఖాన రెండు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఈ అమ్మాయి స్టడీ విడిచిపెట్టి వచ్చింది స్టడీని పక్కకు పెడుతుంది కావచ్చు అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఏం చెప్తాను నాకు మా మమ్మీ కోసము నేను ఇటు యాక్ట్రెస్ అయితా అట్లనే మా డాడీ కోసము నేను డాక్టర్ అయితా నాకు రెండు రెండు కండ్ల లాంటివి నేను అటు కష్టపడతా ఇటు ఇష్టంతో అజ్జెత్తా వీలైతే మీరు ఎంకరేజ్ చేయరు కానీ డిస్కరేజ్ మాత్రం చేయకుర్రీ నేను చదువుకుంటా ప్లస్ యాక్ట్రెస్ కూడా అయితా ప్లీజ్ నాకు ఏం బ్యాడ్ కామెంట్లు పెట్టదు నాకనే కాదు ఎవరికి కూడా పెట్టకర్రీ ఆ సంతే చాలక్క పెట్టరు కానీ పెట్టరు ఇక ఈ ముచ్చ కూడా వాళ్ళు పెడితే వాళ్ళకు వాళ్ళ ఇష్టం వాళ్ళ చిత్తశుద్ధి కొదిలేద్దాం అని అనుకుందాం కానీ రైట్ చెల్లే నువ్వు పాటలు కూడా నువ్వు నీ గాన కోకిల గొంతుతోని పాటలు కూడా వాడతావు అని నేను ఒక పాట పాడతావా పాటనా భక్తి పాటనా భక్తి పాట పాడతావా తర్వాత వేరే పాట ఫస్ట్ భక్తి పాట పాడు పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లు నారాయణ పై పైనే నే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లు నారాయణ निगम गमधनि सगमगनि निगम निगमान्तवर्णित निगमा मनोहररूप नगराज धनु श्रीनारायण नारायण श्रीमन्नारायण नारायण लक्ष्मी नारायण పాటలు నేర్పిస్తారు డాడీ పాటలు పాడతాడా డాడీ పాటలు పాడతాడు కాబట్టి నీకు పాటలు వచ్చేసినాయి పాటలు నేర్పిస్తాడా డాడీ నేర్పిస్తాడు రైట్ అంటే భక్తి పాట ఇది ఎప్పుడు నేర్చుకున్నావు ఇది మొన్న మొన్న నేర్చుకున్నా మొన్న నేను అంటే నీకు బాగా నచ్చిన పాట నీ గొంతుతోటి తోటి అరే నువ్వు ఇది మంచిగా వాడతావు రా బిడ్డ అని మీ డాడీ చెప్పిన పాట ఏదన్నా ఫోక్ సాంగ్ అక్క లేదంటే నీకు ఏదంటే అది ఏ సినిమా పాట పాట తక్క సినిమా పాట సినిమా పాటలు కూడాస్తాయి మీకు మరి డాడీ పోక పాటాడు ను సినిమా పాటలుగా దీటు పోటే నరవాల కథం పాడేసే నా కలల కెరటంలో ఓ మౌన రాగం నువేలే నీ అమృత పుఝడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే మొదలైందే నాసకి వినువేలే నీ దళపతిని నేనేలే నా చలియనువేలే ನೀ ನಾಯಕೇ ನು ಅಂಟೆ ಎಸ್ ಅಂಟೂ ಅಂಟೇ ಅಂಟೆ ಬಂಗಾರ ಊ ನಾ ರೋಜಾ ನೂವೇ ತನ್ನ ನಾ ದಿಲ್ಸೆ ನೂವೇ ತನ್ನ ನಾ ಅಂಜಲಿ ನೂವೇ ತನ್ನ ನನನ್ನ ಗೀತಾಂಜಲಿ సూపర్ ఫ్యాంటాస్టిక్ వండర్ఫుల్ ఇటువంటి మాటలు ఇవ్వనుకుంటున్నాను చెప్పడం ఇంగ్లీష్ మనకు అంత రాదు ఇంగ్లీష్ మనకు దూరం కానీ నీ కోసం నేర్చుకొని పలికినా అన్నట్టు ఇప్పుడు ఈ మాటలు ఎందుకంటే ఆ పాట పదాలు సూట్ అవుతాయి కాబట్టి రైట్ ఇంకా ఫోక్ సాంగ్ లు పాడతావు డాన్స్ చేస్తావు రీల్స్ చేస్తావు యాక్టింగ్ చేస్తావు డైలాగులు అసలు ఎట్లా ఇడిచిపెట్టిరో వాళ్ళకంటే బెటర్ ఇడిచబెడతావు నేను ఒక యాక్టింగ్ చేస్తుంది రీల్స్ చేస్తుంది అని అనుకున్నా ఇంకా నవరసాలు అంటారు కదా అవి మొత్తం ఉన్నాయి మొత్తం దించేస్తున్నావు అసలు ఆల్ రౌండ్ వరకు ఉన్నావు క్లాస్లు ఎట్లుంటావు స్టడీలా స్టడీలా క్లేవర్ క్లేవర్ ఫస్ట్ క్లాస్ ఏ ఫస్ట్ క్లాస్ కాదు అని ఫిఫ్త్ ర్యాంక్ ఫస్ట్ క్లాస్ కాదు కానీ ఫిఫ్త్ ర్యాంక్ ఇంకేందిరా అది కొంచెం కొంచెం ముందడుగు పోతే ఈ ఇష్టాన్ని కొంచెం బాగా చేసినావు అంటే థర్డ్ ర్యాంక్ వచ్చినా థర్డ్ ర్యాంక్ వచ్చినవా సూపర్ అయితే అటు ఈ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది స్టడీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందంటే రెండు ఏకకాలంలో ఎవరు అందరికి తీసుకెళ్ళలేరు ఆ కెపాసిటీ నీలో ఉంది రెండు బ్యాలెన్స్ చేస్తున్నావు అంటే నీకు రెండు కళ్ళ లెక్క మీ మమ్మీ డాడీ వాళ్ళ సపోర్ట్ నీకు ఉండబట్టి ఇట్లా ముంగడికి పోతున్నావు రైట్ ఒక రెండు మూడు స్టెప్లు ఏదో అంతకు ముందు ఏదో చూసిండ్రా అంటే అక్క అక్క నేర్పింది అని చెప్పినావు కదా అదొకసారి శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत्सर्वविज्ञोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतान्तं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः आविकारा या शुभधाया परमात्मने सदाई करु परुपाया विष्णुवे सर्वजीवनवे यस्य स्मरण मरणमात्रेना जन्म संसार बंधनात विमुच्छते नमस्तस्मै विष्णुवे प्रभा विष्णुवे वोम नमो विष्णुवे प्रभा विष्णुवे

క్షీరోధన్వత్ ప్రదేశ శుచిమణి విలసత్ సైకతేర్మోక్తికానాం మాలాం క్లిప్తాసన స్తహ నిభైర్ మోక్తికైర్ మండితాంగా శుభ్రైర భ్రైర రభ్రైర రుపరి విరిచితర్ ముక్త పీయూష వర్షై ఆనందీన పునియా తరి నన్న గద శంక పాని ఒక్క లైన్ కూడా నాకు యాది క్లేషల్లే ఇవన్నీ అంటే ఎన్ని రోజులు నేర్చుకున్నావు ఇది నువ్వు ఏ ఒక గంట సేపు నేర్చుకున్నా కక్క ఒకటే గంటనా అయ్యో ఒకటే గంటనా ఒక గంటనా మురళన్నా నేను నేర్చుకుంటానే ఒక గంటలంటే కింద పండి వాళ్ళ కిప్రులు ఎవరన్నా బొత్తం పట్టుకొని ముంగట నిలబడ్డరు అనుకో ఇక నా కథం అలాగే అస చెప్పలేదు చేసలేదు ఫోర్ నేను చెప్పనే చెప్పా అంట కావచ్చు ఎవరు నేర్పిరి అక్క నేర్పి అక్కకి నేర్పిరు అక్క నేను నేర్చుకుంది మరి ఒకసారి కూర్చొని పెడదామా మనం హాస్టల్ ఉంటది అక్క ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇగ ఇది వానకాలము వచ్చేది చలికాలం వత్తది మళ్ళీ ఎండాకాలం వత్తదా చలికాలం చలికాలం వత్తద్దు కదా అబ్బా సెలవు లేదు సంక్రాంతి సెలవులు వస్తాయి కదా ఆ ఒకప్పుడు కూర్చొని పెడదాం మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడతారు నాతో మాట్లాడే ఇష్టమే నా నాతోని మాట్లాడు ఏ నీతోని ఎందుకు ఇష్టం లేదు అక్క నాకు అంతేనా నీతో కూర్చొని మాట్లాడు అది నా భాగ్యం భాగ్యం అంత పెద్ద డైలాగ్ ఇష్టం అక్క ఇప్పుడు సిద్దిపేటలు నువ్వు ఇట్లా సిద్దిపేట నుంచి హైదరాబాద్ హైదరాబాద్ కేళ్ళు మొత్తం ఇంకా యావత్ దునియా మొత్తం తెలుగు ఎవరికి అర్థమవుతుందో వాళ్ళందరూ చూస్తుండ్రు ఇక నీ ఎక్స్ప్రెషన్స్ కు తెలుగు రానర్లు కూడా చూస్తుండ్రు అది చూడాల్సిన పరిస్థితి అది ఏర్పడుతుంది ఎట్లా సపోర్ట్ చేస్తుంది సిద్దిపేట గడ్డ గానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు గానీ ఎట్లా సపోర్ట్ చేస్తారు నీకు నాకు బాగా సపోర్ట్ చేసేదాన్ని అంటే మా సిద్దిపేట ఎమ్మెల్యే మా సిద్దిపేట ముద్దు బిడ్డ ఆరడుగుల బుల్లెట్టు అభివృద్ధికి పాయిలెట్టు ప్రగతి ప్రదాత నిధుల నిర్మాత తెలంగాణ రాకెట్ మా హరీష్ పెద్ద డేడక్క పెద్ద డేడంటావా నువ్వు అంటే కూర్చో మాట్లాడినావా ఇప్పుడన్నా మాట్లాడతావా చేస్తాడు పెట్టి మన ఎత్తుకుంటా లేడా రేడు చిన్నప్పుడు ఎత్తుకున్నాడు కానీ ఇప్పుడు ఎత్తుకున్నాడు ఇక పెద్దగా అయినావు జర పొడవు అయి నువ్వు కదా ఆయన కంటే పెద్దగా పెరిగే తట్టు నువ్వు కదా అంటే పెద్ద డాడీ అని పిలుస్తావా అంటే ఎట్లా సపోర్ట్ చేస్తాడు మామూలుగా ఇట్లా చేస్తున్నావు అని అంటారు బాగా చేస్తున్నావు బిడ్డ అని ఎట్లా మాట్లాడతాడు నాతో మంచిగా మాట్లాడుతాడు అక్క ఒక కన్న బిడ్డ ఎక్కడనే చూసుకుంటాడు మా డాడీ కంటే ఎక్కువ చూసుకుంటాడా పెద్దాడీ ఎవలైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాడు టాలెంట్ ముంగడి తెచ్చే దిశగా ముంగడికి పోతుంది అన్నట్టు సూపర్ అయితే అందరి సపోర్ట్ ఉంది నీకు అందరు అండదండలు ఉన్నాయి ఇంకా ఇది చేస్తే వద్దు అనేటో లెవల్ లేరు కదా అందుకని ముంగటికి పోవాలి ఇంకా నువ్వు ఇట్లనే చెయ్యాలి ఇక బాగా రీల్స్ అవి రీల్స్ లో ఇవి వాడుకుందాం మనము కానీ ఇక్కడ ఒరిజినల్ గా ఒకసారి చేసుకుందాం మనం రెండు సెప్స్ ఇద్దామా అంటే నేను వెయ్యా మళ్ళీ నువ్వే నాకు రాదు నాకు రాదు డాన్స్ వస్తాయి కదా సంక్రాంతి సెలవులకు అప్పుడు వచ్చినప్పుడు ఒక నాలుగు రోజులు ముంగటిని అత్తా రైట్ బతుకమ్మ పండుగకు మనం కలిసి ఆడదాం సరేనా బతుకమ్మ పెట్టి ఏడబెడతారు మీరు బతుకమ్మ పెడతారు ఇక్కడ మీ ఆడుకుంటారు అందరు ఆడుకుంటారు మస్ట్ ఎంజాయ్ చేస్తారు ఇక మనకు వచ్చేది బతుకమ్మ పండుగ అంటే జోరు దారే ఉంటది మనకి అదో లెక్క ఆడబిడ్డల పండుగ అంటే ఇంకా బతుకమ్మ పండుగ కథ ఇక అయిపోయాయి చీరలు బట్టలు గాజులు అవి బతుకమ్మని అని వేరువా నీకు ముందుగా మనం సింగారించుకోవాలి షాపింగ్ లేగా అయిపోతుంది మనకి సిద్ధిపేట సుభాష్ రోడ్ అంతా కిటకిట కిటలు ఆడుతుంది ఆ ఇప్పుడు తంగడి పువ్వులు బతుకమ్మ అని అనుకున్నాం కదా మన డెకరేషన్ల గురించే మాట్లాడుకున్నాం మనం బతుకమ్మ డెకరేషన్ గురించి మాట్లాడలే తంగిడి పువ్వులు అన్నావు కదా రెండవ నీకేమైనా పాటలు వస్తాయా బతుకమ్మ పాడుతావు చిన్ని మా బతుకమ్మ చిన్న రెక్కల బతుకమ్మ దాదీమా బతుకమ్మ దామెర మొగ్గల బతుకమ్మ గోదుకు పువ్వుల మిలమిల మెరిసే వాడవాడంతా ఓ పువ్వుల వనమాయే ప్రతి పువ్వుల చెరుమేమో ఓ పువ్వుల తోటాయే తంగడు పువ్వుల తల తల మెరిసే వాడవాడంతా ఓ పువ్వుల వనమాయే ప్రతి పువ్వుల చెరువేమో ఓ పువ్వుల తోటాయే ఏ బతుకమ్మ పండుగ ఆడు జోరుదారి ఇక మనం ఆడదాం అని చెప్పిన అప్పుడు నేను పక్కా వస్తా మనం ఆడుకుందాం మేడం ఇక ఇప్పుడైతే షో ఓన్లీ ఎక్స్ట్రా జబర్దస్త్ ఒకటే ఎక్స్ట్రా జబర్దస్త్ ఒకటి అంత పాటు మూవీస్ కూడా రాఘవేంద్ర గారు తీస్తున్న సినిమాలో ఇప్పుడు జబర్దస్త్ లో నీకు జడ్జెస్ వాళ్ళ సపోర్ట్ కానీ మీకు అంటే వాళ్ళ కొలింగ్స్ ఉంటారు కదా వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ ఎట్లా కలిసి ఉంటారు మీరు ముందుగా జడ్జెస్ గురించి చెప్పు జడ్జెస్ నాకు ఎక్కువ సపోర్ట్ చేసేదంటే ఇంద్రజ మేడం ఖుష్బు ఖుష్బు మేడం కృష్ణ భగవాన్ సార్ పోసాన్ని సార్ విని నలుగురు బాగా ఎంకరేజ్ చేస్తారు అక్క నన్ను మహానటి తల్లి బాండ్ ఆర్టిస్ట్ నువ్వు చేయగలుగుతావు ఎందుకు చేస్తావు మంచిగా చేస్తావు ఒకవేళ నాకు ఎవరన్నా తక్కువ రోల్ ఇచ్చిరనుకో ఇస్తే ఖుష్బు మేడం ఇంద్రజ ఇంద్రజమాం కానీ ఎవరైనా సరే ప్రార్థినికి మీరు ఎందుకు అంత తక్కువ రోల్ ఇచ్చారు ఆమె మహానటి ఆమెను పెట్టుకొని మీరు స్కిట్ ఎంత మంచిగా చేయాలి ఎందుకు ఇట్లా తక్కువ రోల్ ఇస్తారు అట్లా ఎప్పుడు ఇయ్యకురని అక్క వాళ్ళు అంటే అప్పటి జడ్జెస్ కి ఇప్పటి జడ్జెస్ కి ఏమైనా వేరియేషన్ చెప్పగలుగుతావ నువ్వు వేరియేషన్ వేరియేషన్ అంటే ఏం లేదు అక్క వాళ్ళు డ్రామా జూనియర్స్ లో ఉన్నప్పుడు నన్ను వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసిండ్రు మళ్ళీ వీళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇంకా ఇంట్లో మమ్మీ డాడీ ఎట్లనో వాళ్ళు కూడా అంత సపోర్ట్ ఇస్తుండ్రు రైట్ నువ్వు ఇట్లా నీ ముంగడి పోవాలి ఇక లాస్ట్ ముచ్చట ఎప్పుడు చెప్తా అంటే ఇది ఎండు చేసేటప్పుడు చెప్తా అది ఎండు చేయాలంటే నువ్వు ఏం చేయాలి డాన్స్ చేయాలి అంతే కదా చెల్లె ఆడు ఉన్నప్పుడు ఓన్లీ యాక్టింగ్ చేస్తుంది అని అనుకున్నా వీడికి వచ్చినాక మొత్తం అన్నిటి నుండి కడుపు నింపి పెట్టిన బిర్యానీలు అవన్నీ ఇస్తాను కదా ఏం అవసరం లేదు చెల్లె మస్తు టాలెంట్ ఉన్నది అందరు చెప్పిండ్రు అందరితో పాటు నేను కూడా చెప్తున్నా నువ్వు ఇక్కడ నుంచి ఆగకుండా ఇంకా మీదికి పోవాలి పెద్ద పెద్ద సినిమాలు చేయాలి మంచి మంచి యాక్టింగ్ చేయాలి అందరితో ఇట్లనే అన్ని విధాల మెప్పు పొందాలని డాడీ పేరు మమ్మీ పేరు అటు డాడీ డాక్టర్ కావాలన్నది మమ్మీ యాక్టర్స్ కావాలన్నది కాబట్టి ఇద్దరి పేరు ఇద్దరి కళలను నెరవేరుస్తూ మా మిర్ర టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎట్లందే చెల్లె ఇంటర్వ్యూ మొదగాయలు మొదలు పెట్టినాక అనుంచి చివరి దాకా మీరు ఏడ మిస్ కాకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాం మల్లక్క ఇంటర్వ్యూ తో మళ్ళా కలుసుకుందాం అంతవరకు